నమస్తే అండి, మన లా ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ఏదైతే ఉందో, అంటే ఆడపిల్లకు కూడా సమాన హక్కులు ఉన్నాయి. సో దాని ద్వారా ఏమవుతుందంటే, ఇప్పుడు మన జనరల్గా మన సమాజంలో ఎక్కువ మహిళలు చాలామంది పార్టీషన్ సూట్లు ఫైల్ చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మీకు ఏదైనా సందేహాలు ఉంటే, అంటే కేవలం అపాయింట్మెంట్ కోసం 9948090355 నెంబర్కి దయచేసి మీరు అపాయింట్మెంట్ కోసం మాత్రమే ఫోన్ చేయండి. ఓకేనండి? ఓకే, నెక్స్ట్. అయితే కొంతమంది ప్రశ్నిస్తున్నారు, అదేంటి సార్ మేము చాలా అమ్మాయికి ఖర్చు పెట్టాము, పెళ్ళి అప్పుడు ఖర్చు పెట్టాము, తర్వాత ఇలా ఇలా జరిగిందండి మరి అని అడుగుతున్నారు. సో అంటే ఏ సందర్భంలో ఒక మహిళకి తన ఆస్తిలో వాటా ఉండదు అనే దాని మీద మనం ఇప్పుడు ఈరోజు తెలుసుకుందాం. అంటే ఇక్కడ ఆస్తి అంటే మీరు రెండు రకాలుగా భావించాలి. ఒకటి ఎన్సెస్టర్ ప్రాపర్టీ, రెండోది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ. సో ఎవరైనా సరే తన కష్టార్జితంతో సంపాదించిన ఆస్తికి ఎవరు హక్కులు ఉండవు. సో అది ఎవరికైనా ఎవరెవరికైనా దానం చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, అది పడేసుకోవచ్చు, పారేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. ఒకవేళ ఒక వ్యక్తి సెల్ఫ్ ఎక్వైర్ కష్టపడి డబ్బు సంపాదించాడు, సో అతను కనుక వీలునామా రాయకుండా మరణించినట్లయితే అప్పుడు ఆ స్త్రీలకు కూడా సమాన హక్కులు ఉండే అవకాశం. ఓకేనా? ఇదొక పాయింట్. ఇకపోతే ఎన్సెస్టర్ ప్రాపర్టీ, తరతరాలుగా వస్తున్న ఆస్తి. సో తరతరాలుగా వస్తున్న ఆస్తిలో మహిళలకు సమాన హక్కులు ఉన్నాయి. అందులో ఎలాంటి సందేహాలు కానీ ఇంకేది ఎలాంటి డౌట్స్ ఏమి పెట్టుకోమాట. అయితే ఏ సందర్భంలో వాళ్ళు వాళ్ళ ఆస్తిని వదులుకునే అవకాశం ఉంటుంది, ఇది చాలా ఇది అడుగుతాం. ముఖ్యంగా వాడు గుర్తుపెట్టుకోండి, ఉదాహరణకి ఒక మహిళలు అంటే ఇద్దరు, మనం సింపుల్గా ఒక ఫ్యామిలీని తీసుకున్నాం. ఒక ఫ్యామిలీలో ఒక ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. సో ఈ ఇద్దరు ఆ ఆస్తి అనేది పంపకం అయిపోయింది. పంచే సమయంలో అన్నదమ్ములు కానీ అక్క చెల్లి నలుగురు కూర్చొని ఆ సందర్భంలో వారికి కనుక ఏదన్నా అదే అది ఏమంటే తునమో ఫనమో లేదా ఏదో మీ అనుకున్న సందర్భంలో ఏదన్నా ఇచ్చేసి ఉన్నప్పుడు ఆ మహిళల చేత మీరు రిలింక్విష్ డీడ్ అంటారు, అంటే హక్కు విడుదల పత్రము గుర్తుపెట్టుకోండి. ఇది దానికి సంబంధించిన వీడియో ఉందో సార్ ఎట్లా చూడండి, మన మన ఛానల్లోనే ఉంది చూడండి, మళ్ళీ అయినా సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హక్కు విడుదల పత్రం కనుక రాయించుకుంటే, అంటే ఉదాహరణకి ఇప్పుడు ఆ ఇద్దరు మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలు మాకు వద్దనయ్య, సరే మేము ఎంత కొంత మీరు నాకు ఇచ్చారు కాబట్టి మాకు సంబంధించిన ఆస్తి ఏదైతే ఉందో భవిష్యత్తులో నేను కానీ మా వారసులు కానీ ఎవరు కూడా మీకు క్లెయిమ్ చెయ్యము, సో మేము ఎలాంటి క్లెయిమ్ చేసేవాళ్ళం కాదు అని చెప్పి నా యొక్క హక్కుని నేను విడుదల చేసుకుంటున్నాను, అంటే రిలింక్విష్ డీడ్ అంట, హక్కు ఏదైతే ఉందో దాన్ని నేను వదిలేసుకుంటున్నాను అని చెప్పి మీరు కనుక రాయించుకుంటే అది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఓకేనండి? ఆ సందర్భంలో మహిళలకి, ఎందుకంటే హక్కు విడుదల వాళ్ళ సంబంధించిన రైట్ ఏదైతే ఉందో, రైట్ టు ప్రాపర్టీ వదిలేసుకున్నారు కాబట్టి అది చెల్లే అవకాశం ఉండదు దాదాపుగా. సో ఇంకొకటి ఏంటంటే, పార్టీషన్ వేసేసుకున్నారు మీరు, అంటే ఉదాహరణకి మీ నాలుగు ఇళ్ళు ఉన్నాయి, నాలుగు ఇళ్ళు ఉన్నప్పుడు నలుగురు నిందా చెప్పాక ఇద్దరు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారు. సో వీళ్ళిద్దరు పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకున్నారు నలుగురు అంతకుముందే, అంటే ఇప్పుడు ఈ జడ్జిమెంట్ రాకముందే పార్టీషన్ సూట్ ఫైల్ చేసుకుని పార్టీషన్ చేసేసుకున్నారు. చేసుకొని ఎవరి కాళ్ళు నాలుగిళ్ళు నా నీ ఇల్లు ఇది నీ ఇల్లు రాసేసుకున్నారు. సో ఇక్కడ ఎవరికెవరికి సంబంధాలు లేవు. అలాంటి పార్టీషన్ కనుక మీలో జరిగినప్పుడు, అలాంటివి కనుక అంటే కోర్టు ద్వారా కానీ లోకదల ద్వారా కానీ జరిగిన, లేదా మీరు కుటుంబ సభ్యుల మధ్య పార్టీషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో, అంటే వాళ్ళకి సంబంధించిన వాటా ఏదైతే ముందే వాళ్ళకి వచ్చేసింది, సో కాబట్టి మళ్ళీ తిరిగి దాన్ని పార్టీషన్ చేయమనో లేదా హక్కుని మాకు నాకు తిరిగి రైట్ టు ప్రాపర్టీ ఉందని అడిగే హక్కు అయితే వాళ్ళకు ఉండదు, ఇది గుర్తుపెట్టుకుని. ఇకపోతే వీలునామా రాశారు, అంటే నేను చెప్పే కదా సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఉంది, అంటే మీ నాన్నగారు ఉన్నారు. సో మీ ఇద్దరు అక్క ఇద్దరు అక్క చెల్లి ఇద్దరు అన్నదమ్ములు నలుగురు అనుకున్నారు. సో నాన్నగారు ఏం చేశారంటే అమ్మాయిల ఇద్దరికి మంచిగా పెళ్లి చేశారు, ఘనంగా పెళ్లి చేశారు, అయిపోయింది. మిగతా ఆస్తి ఏదైతే ఉందో ఆయన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ స్వార్జితపు ఆస్తి ఇద్దరు అన్నదమ్ములు కనుక క్రిస్టల్ క్లియర్గా రాశారనుకుందాం, లేదా ఇద్దరు అక్క చెల్లెలు కానీ సరే ఇక్కడ మహిళలు కానీ పురుషులు కానీ ఎవరికైనా సరే వాళ్ళకి రాశారనుకోండి, అంటే సెల్ఫ్ ఎక్వైరీ ప్రాపర్టీ తను రాసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సెల్ఫ్ ఎక్వైరీ ప్రాపర్టీ ఎవరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు కాబట్టి వాళ్ళిద్దరు పిల్లలకి ఇచ్చుకున్నారు అనుకుందాం, ముందుగా ముఖ్యంగా ఇద్దరు మొబైల్కి ఇచ్చేసారు అనుకుందాం, క్లీన్ అయిపోయింది. సో ఆ సెల్ఫ్ ఎక్వైరీ ప్రాపర్టీ అంటే నాన్నగారు సంపాదించిన సెల్ఫ్ ఎక్వైరీ ప్రాపర్టీ బిడ్డలకి కొడుకులకి రాసి ఇచ్చేసారు కాబట్టి అది ఆయన సెల్ఫ్ ఎక్వైరీ ప్రాపర్టీ కాదు. ఆ సందర్భంలో మహిళలకి దాన్ని ఛాలెంజ్ చేసే హక్కు లేదు. అర్థమవుతుందండి? ఇది కొంచెం వీడియో డ్రై సబ్జెక్ట్, కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది, ఇంకొకసారి వినండి, రెండు మూడు సార్లు వినండి, మీకు ఇంటే అర్థం అవుతుంది. ఓకేనండి? అది ఆ సందర్భంలో లేదు. అలాగే కొన్ని సందర్భంలో మహిళలకు సంబంధించి
ఇక్కడ మేము కొన్ని కేసులు చేశాం, ఇది ఎక్స్‌పీరియన్స్ మీద చెప్తాను. కొన్ని సందర్భాల్లో మహిళలు ఏం చేస్తుంటారంటే అన్నయ్య దగ్గర డబ్బులు తీసుకుంటుంటారు. సరే, వాళ్ళ వ్యాపార నిమిత్తమో లేదా వాళ్ళ భర్తకు సంబంధించో బిడ్డలకు సంబంధించో కొంత అమౌంట్ సొంత అన్నయ్య కాబట్టి తీసుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో అన్నయ్యలు కనుక, అన్నయ్యలు కానీ తమ్ముడు కానీ ఎవరైనా సరే, ఆ సందర్భంలో మహిళలకు సంబంధించిన డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు కనుక దానికి సంబంధించి ఏదైనా సేల్ డీడ్ కానీ, అంటే ఆస్తికి సంబంధించి లేదా ఇందాక చెప్పినట్టు రిలింక్వెస్ట్ డీడ్ కానీ ఏదైనా రాసుకున్నారనుకోండి, ఆ సందర్భంలో వాళ్ళకి సంబంధించిన రైట్ వదులుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు ముందే కన్సిడరేషన్, అంటే ఆ డబ్బులు ముందే తీసుకున్నారు కాబట్టి దాని కనుక వీళ్ళు రుజువు చేస్తే అది మీకు సంబంధించిన హక్కు అనేది ఉండకపోవచ్చు. సో ఇవన్నీ ఇది. ఇంకా మీకు ఏదైనా సందేహం అంటే మా నెంబర్ 9948090355 నెంబర్ కేవలం అపాయింట్మెంట్ కోసమే ఫోన్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.